నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఘన విజయం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరణ ఏపీలోనూ కేంద్రంలోనూ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తూ ఉండడంతో మెగా ఫ్యాన్ సంబరాలు జరుపుకుంటున్నారు ఇదే సమయంలో అల్లు మెగా కుటుంబాల మధ్య విభేదాలు కూడా అంతే స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కారణంగానే ఈ పరిస్థితులు చోటు చేసుకున్నాయనేది అందరూ అంగీకరించే విషయం ఎన్నికల్లో సొంత మేనమామ పవన్ కళ్యాణ్ కు కాకుండా మిత్రుడు వైసీపీ నేత రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం నంద్యాల వెళ్లడంతో మెగా పవన్ అభిమానులకు ఎక్కడో కాలింది మెగా కాంపౌండ్ కూడా ఈ విషయంలో గురుగానే ఉన్నట్లు జరుగుతున్న సంఘటనలు బట్టి చెప్పొచ్చు అల్లు అర్జున్ స్నేహ దంపతులను సాయిధరం తేజ్ అన్ఫాలో చేయటం నాగబాబు ట్వీట్ ఇలా ఆ రెండు కుటుంబాల మధ్య మునుపటిలా బాండింగ్ లేదనడానికి ఎన్నో నిదర్శనలు చూపిస్తున్నాయి ఎన్నికల్లో గెలిచి పవన్ చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు కానీ ప్రమాణ స్వీకారం సందర్భంగా గాని ఎక్కడా అల్లు కుటుంబం కనిపించలేదు చెప్పను బ్రదర్ ఘటన నుంచి నంద్యాల ప్రచారం వరకు అల్లు అర్జున్ పనులు మెగా ఫ్యాన్స్ కి ఏమాత్రం నచ్చడం లేదు దీంతో ఆయన వారి చేతుల్లో ట్రోలింగ్ కు గురవుతున్నారు వీరి దెబ్బకు భయపడే పుష్పాటు సినిమా విడుదలను వాయిదా వేశారని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతుంది చిరంజీవి సంగతి ఏమో కానీ అల్లు అరవింద్ తో పవన్ కు రిలేషన్ అంతంత మాత్రమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన అరవింద్ పవన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయంటారు తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ అన్నయ్య నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేశారు రెండేళ్ల పాటు చిరంజీవితో పవన్ మాట్లాడలేదని ఇండస్ట్రీ టాక్ కొందరు నాయకుల వల్లే పిఆర్పి ప్రస్థానం ముగిసిందని జనసేనాని ఎన్నో వేదికలపై ఆరోపించారు ప్రజారాజ్యంలో చేరిన కీలక నేతలు పార్టీని వీడిన సందర్భంలో ఎక్కువగా అల్లు అరవింద్ పైనే ఆరోపణలు చేశారు తనను అల్లు అరవింద్ ఓ నటుడుగానే చూశారని అంతే తప్పించి ఓ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా గుర్తించలేదని పవన్ కళ్యాణ్ ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించారు అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు తానేం మాట్లాడినా ఎవరు పట్టించుకుంటారని అక్కుస్కు వెళ్లగ్గారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓ సినిమా మనిషిగా పరిశ్రమ కష్టాలపై అవగాహన ఉండడంతో సినీ ప్రముఖులు బెజవాడ వచ్చి ఆయనను కలిశారు వీరిలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత తొలిసారిగా పవన్ ను పబ్లిక్ గా అరవింద్ కలవటం ఇద్దరు బాగానే మాట్లాడుకున్నా జనంలో ఏదో అనుమానం ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జనసేనలో చేరతారని అల్లు అరవింద్ నేరుగా పవన్ తో చెప్పారని వ్యాఖ్యానించారు మీ వెనుక ఉంటానని పార్టీకి చేతునైన స్నాయం చేస్తానని చెప్పగా పవన్ కళ్యాణ్ వద్దని వారించారని రామారావు తెలిపారు ప్రజలకు సేవ చేయడానికి ఎవరూ రాజకీయాల్లోకి రారని బాగా సంపద పెరిగిపోయినప్పుడు దానిని నిలబెట్టుకోవడానికే వస్తారని ఆయన ఆరోపించారు ఎవరి చేతుల్లో అధికారం ఉందో బెల్లం చుట్టూ ఈగల వాలినట్లుగా వారి ప్రపాకం కోసం అర్ధరాత్రి పన్నెండు గంటలైనా కలవడానికి సిద్ధమన్నట్లుగా తిరుగుతారని ఇమ్మంది రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మాటలు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి పవన్ను పార్టీలో చేరతానని అరవింద్ ఎప్పుడు అడిగారా అంటూ నెటిజన్లు ఆన్లైన్లో తెగ వెతికేస్తున్నారు